హాయ్ మన్యం శ్రీ రాజామారా నుంచోడానికి కొంచెం ఆపరేషన్ అయింది కదా ఇంకొక టెన్ డేస్ పడుతుంది అందుకే నుంచోలేక లైవ్ని కట్ చేయాల్సి వచ్చింది యా గోపినాథ్ బాగానే ఉంది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ హాయ్ రామ్ గుట్ల గారు హాయ్ దేవంద్ర ప్రసాద్ గారు గోపినాథ్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం ఎక్కువ టైం నుంచోడానికి టేక్స్ లిటిల్ టైం హాయ్ వంశీ పోతున్ శడ్డి దాసరి తగ్గింది లెగ్గది కానీ ఇంకొక ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఒక స్క్రూ రిమూవ్ చేస్తారు అప్పుడు నుంచి కొంచెం బాగుంటుంది నా హెల్త్ బాగుంది నీలి నాగరాజు గారు ప్రభు కావరి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ యా ఇప్పుడు గుడ్ మార్నింగ్ శేఖర్ మూడు శెట్టి భాస్కర్ దోషిక గారు హాయ్ అండి కార్తికరావు కేసాని హాయ్ హాయ్ యా నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను సో రేపు బర్త్డే సెలబ్రేషన్స్ అనేటువంటి యాక్టివిటీని ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుందంటే సామాజిక సదస్సులు లాంటివి కండక్ట్ చేయడానికి ప్రయత్నించండి మేమే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు మనం చేసుకుంటాం చేసుకునేటువంటి బాధ్యత ఖచ్చితంగా మనకైతే ఉన్నది అర్హత హక్కు అన్నీ మనకున్నాయి వీటితో భాగంగా సామాజిక సదస్సు లాంటివి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు బేస్ చేసుకుని కండక్ట్ చేసుకుంటే ఈ సామాజిక సదస్సుల్లో చర్చలు వస్తాయి అసలు జనసేనకి ఎందుకు ఓటు అని అప్పుడు మనం వివరణాత్మకంగా మనం చెప్పగలగాల ఏంటి అంటే ఏ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అయినా ప్రజల ఆశలకి చిహ్నం నిర్వచనం అర్థం పడుతుంది ఇంతే ఇంతే సింపుల్ ఏ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అయినా ప్రజలు నెరవేరినటువంటి ఆశలు గడిచిన ప్రభుత్వాలు వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఆ దుర్వినియోగాలు వాళ్ళ ఆశలు మళ్ళీ యథాతథంగా చిదిమే పడ్డాలు లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా కొత్త పార్టీ వైపు చూసేది ఏవన్నా ఉద్ధరిస్తారా అనేటువంటి ఆలోచనతోనే మనం ఉద్ధరిస్తాం అనేటువంటిది కేవలం మన మేనిఫెస్టోని బ్యానర్లో వేస్తేనో మన మేనిఫెస్టోని పాంప్లెట్లో పంచిపెడతానో సరిపోదు ప్రజల్లోకి తీసుకెళ్లాలా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లాలా అంటే మనం ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళాలా ఒక్కొక్క ఊరిలో కమ్సే కమ్ బాగా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు ఒక రెండు వందల మంది ఉన్నారనుకోండి పోను ఒక వంద మందే ఉన్నారనుకోండి ముప్పై తొమ్మిది నలభై వార్డులు ఉంటాయి వార్డుకు వచ్చి సుమారు పది నుంచి పదహైదు మంది విడిపోయి వార్డులో ప్రతి కుటుంబాన్ని మీరు స్పృశించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎంత టైం పడుతుంది నాకు తెలిసైతే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ టైం పడుతుంది ఇది రిపీటెడ్గా మనం గనక చార్ట్స్ మెయింటైన్ చేసి విభిన్న విభాగాల్లో ఏ వీధిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీలకు ఆల్రెడీ మొక్కు చూపుతున్నారో న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులు ఎంతమంది వికాల వేరే పార్టీలకు మొగ్గు చూపితే గడిచిన పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళకి చేకూరు లబ్ధి లాంటి అంశాలతో మనం ఒక డాక్యుమెంటు కలర్ పెన్సిల్స్ తీసుకెళ్లి రాసుకోగలిగే వరకు ఓ టీడీపీ సభ్యులు ఎంతమంది ఉన్నారు టీడీపీ అభిమానులు ఎంతమంది ఉన్నారు వైసీపీ అభిమానులు ఎంతమంది ఉన్నారు ఏ వార్డులో ఏ పార్టీ బలంగా ఉంది లాంటి అంశాలని గ్రౌండ్ వర్క్ ని స్వచ్ఛందంగా మన కొరవలు చేయగలిగితే అది కాదా పుట్టినరోజు కానుక అది కాదంటారా ఆయా ఆయా వార్డుల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మన సామాజిక సదస్సులకి ఇన్వైట్ చేసి రెండు సార్లు రారు మూడు సార్లు రారు నాలుగు సార్లు రారు ఐదో అయినా వస్తారు కదా ఆరో అయినా వస్తారు కదా నేనేమంటానంటే పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పదవులు ఇవ్వగలుగుతుంది కానీ బాధ్యత నేను వన్ నుంచి అది చెప్తున్నా ఇవాళ అది చెప్తున్నా మనకి నచ్చి మనం స్వీకరించాలి మనకి నచ్చి మనం స్వీకరించాలి పవర్ స్టార్ సీఎం సీఎం అని అరిసేటువంటి మనం ఎంత ఎనర్జీ ఉంటుంది మనకి గొంతు రెప్పు లేకుండా ఎంత అర్థం కానీ అది నిజం చేయాలంటే మాత్రం చాలా రిలీజియస్ జాబ్ చేయాలి మనం అసలు అది ఇట్ ఈస్ నాట్ సింపుల్ అట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ సింపుల్ అట్ ఆల్ పాతుకుపోయిన రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి ప్రజలను మన వైపు తిప్పాలి అంటే చైతన్యవంతమైనటువంటి యువకులు స్వచ్ఛందంగా జనసేన పార్టీ కోసం పనిచేయాలా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ విభిన్న రంగాల్లో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ మన పార్టీలోకి ఇన్వాల్వ్ చేయాలా అన్న మాకు ఏ దిశానిర్దేశం లేదన్నా మా ఊర్లో ఏం పని చేయాలో తెలియదు పని మనకి తట్ట తగలేసినంత ఉంటే ఏ పని చేయాలో తెలియకోవడం ఏంటి మనకి పని తట్ట తగలేసినంత ఉంది అంతా పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారా అంతా ఆయన చుట్టూ ప్రెసిడెన్షియల్ టీం చేయగలుగుతారా అంతా ఆయన నియమించినటువంటి వ్యక్తులు చేయగలుగుతారా అసలు అసలు అది 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 అవ్వనటువంటి క్వశ్చన్ అది అంటే ఇప్పుడు చూడు మిత్రులు ఎవరో నెక్స్ట్ సీఎం ఎవరు అన్న ప్రొఫైల్ అంటే కనీసం అతను అతని పేరు చెప్పలేడు ఏ పార్టీ భయం మనది చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టినాడు పిల్లడాడు మాది ఏ పార్టీ అంటే ఏ పార్టీ కోసం కాళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుని ముష్టి ఎంచుకుని వెళ్ళి ఏ అధ్యక్షుడితో ప్రచారం చేయించుకుంటే మీ పార్టీకి బతుకు వచ్చిందో ఆ పార్టీ మాది నెక్స్ట్ సీఎం ఎవరు అనేటువంటి ప్రొఫైల్ తమ్ముడు ఏ పార్టీ మాది అంటే ఎవరు కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కుంటే మీ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ మాది నీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా నీకు రాకపోతే నువ్వు ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి చెప్తాడు మాది ఏ పార్టీ అన్నది అందుకని నేను మన మిత్రులందరూ చెప్పిదాలు ఏంటంటే ధైర్యంగా వెళ్ళండి మన వార్డులు ఏంటి ఆ వార్డులో ఉన్న పార్టీ బలాబలాలేంటి అసలే కొవ్వు కారణాలేంటి ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఇతర కులాల వారీగా వీళ్ళు లేసిన తాయిలాలేంటి వీళ్ళు చెప్పిన కలుబులు మాటలేంటి వీళ్ళు చేసిన మోసాలు ఏంటి అనేటువంటి దాని మీద ముందు మన కార్యకర్తలకు అవగాహన తెచ్చుకోండి ఆ తెచ్చుకున్న అవగాహననే పార్టీ ఆఫీస్కి పోస్ట్ చేయండి పార్టీ ఆఫీస్ రేంజ్ లో పార్టీ ఆఫీసు ఇవన్నీ గ్యాదర్ చేయడానికి ట్రై చేసినా ఒక నలుగురు ఐదుగురు నాలుగు ఐదు రకాలుగా అదే అంశం ప్రయత్నించినప్పుడు మరింత మరింత అవకాశవంతమైనటువంటి ఆలోచనవంతమైన విషయాలు మనకు అవగతం అవుతాయి కాబట్టి పని లేదు అందుకే మేము ఓన్లీ ర్యాలీలు చేస్తున్నాం పని లేదు అందుకే మేము ఓన్లీ కవాతులు చేస్తున్నాం పని ఏం చేయాలో తెలియదు అందుకే ఓన్లీ మేము ఫ్రూట్స్ పంచి పెడతాం అది తెవదు మనకి అది తెవల్దు మనకి మనకి బోల్ అంత పని ఉంది ఏంటి సింపుల్ గా జనసేన పార్టీకి ఓటేయాల సామాన్యుడు మనకి ఎందుకు ఓటేస్తాడో ఆ క్వశ్చన్ మనం వేసుకుంటే ఎందుకు ఓటు వేయాలి అని వంద సమాధానాలు మనకు దొరుకుతాయి ఆ వంద మనం చెప్పగలితే అందులో ఒక్క సమాధానం నచ్చిన సామాన్యుడు మన పార్టీ వైపే చూస్తాడు మనకే ఓటేస్తాడు అనగే ఓటేస్తాడు వేణు సిహెచ్ నేను బీటెక్ బీఏ అల్లలు అబ్బా బీటెక్ లాస్ట్లో కంటిన్యూ ఐ మీన్ కంప్లీట్ చేయనేమో కాలేజీలో ఆపేస్తారేమో అని భయంతో మళ్ళీ బీఏ ప్రైవేట్ టికెట్ బీఏ కంప్లీట్ చేసిన అందుకని నేను నేనేమంటానంటే రేపొద్దున్న కార్యక్రమాలని ఈ రకంగా ప్రయత్నించండి విడిపోండి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు విడికి ఆ మొక్కలైతే మనం వాటి వాటికి పంచి పెడదాం ముప్పై తొమ్మిది వాటిలో ముప్పై తొమ్మిది కేకలు కట్ చేద్దాం ముప్పై తొమ్మిది వాటిలో మనం ఒకే కేకు కట్ చేసి మొక్కలు పంచి పెడదాం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మన ప్రీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కలపత్రాలు పంచిపెడదాం ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం ప్రజలకు మన పార్టీ గురించి తెలియజేద్దాం ఏదో ఒక ప్రయత్నం రూపంలో ఈ పుట్టినరోజుని జనసేనకు ఉపయోగపడితే చేయమని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మనం జనసేనకు ఉపయోగపడితే చేద్దాం ఆ జోకులు వేస్తారు టీడీపీ వేస్తారు వైసీపీ వేస్తారు చాలా వేస్తారు ఇలాంటి చాలా చాలా వేస్తారు అలా కేడర్ అంటారు యాభై లక్షల మంది సభ్యత్వ నమోదండి అంటారు మేము మూడు సార్లు సీఎం చేస్తాం మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంటారు ఇలా చాలా మాడతారు మనల్ని చాలా నవ్వుతారు ఆ ఎద్దేవాళ్ళు చేసినంత మాత్రం వాళ్ళందరూ మొగోళ్ళు అయిపోతారా వాళ్ళందరూ అయిపోతారా అడుతున్నా అందుకని ఖచ్చితంగా ఎద్దేవాళ్ళు చేసేటువంటి వ్యక్తులను నోరు ముగించడం అనేటువంటిది మన కష్టం మన రిపీటెడ్ వర్క్ రిపీటెడ్ వర్క్ రిపీటెడ్ వర్క్ మీద మాత్రం డిపెండ్ అంట అది గుర్తుంచుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా న్యూస్ ఛానల్స్కి బరాబర్ వస్తా ఒక్క పదహైదు రోజులు సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు మధ్యలో మరొక చిన్న సర్జరీ ఉంది అది కంప్లీట్ అవగానే నూటికి నూరు శాతం ఎవరిని పర్మిషన్లు అడిగిన ఏదో నూట యాభై పోలే కదా నా పార్టీ అనుకున్నా నా అధినేత అనుకున్నా మన అనుకున్నా పని చేసుకుంటూ పోయినా నన్ను ఎవరు ఆపినా ఆపినటువంటి పరిస్థితిని అధిగమించగలిగేటువంటి కెపాసిటీ శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు మీలాంటి కార్యకర్తలు ఇచ్చారు బరాబర్ డిబేట్లలో కనబడతా బరాబర్ మరింత యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తా పక్క పార్టీలు ప్రత్యర్థుల యొక్క కెపాసిటీ ఏంటో కూడా ప్రజాక్షేత్రంలో చూడతా ఇంకొక ఇన్ని కేసులు పెట్టించుకుంటా ఇంకొక న్యాచరం చేస్తా సచ్చిపై గోరి తీసి కప్పెట్టేయారంటే తప్ప పార్టీ కోసం పనిచేసేటువంటి పని అయితే విరమించుకునేటువంటి లేదు దాని గురించి అయితే వదిలేండి అందు బరాబర్ న్యూస్ ఛానల్లో కనబడతా ఎవడం నా ఆగేది కాదు పెంచితే పెరిగేది కాదు డే వన్ నుంచి నా స్టేట్మెంట్ నా స్టైల్ ఈ మాదిరి ఉంటది నేను అదే క్లారిటీతో పోతాను టీడీపీ వైసీపీ సమాధానం మనకు కదా బా తిరుపతిరావు జనాలకు చెప్పే పరిస్థితి ఉండదా అసలు ఆ ఊర్లో వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి ఎమ్మెల్యేని గెలిపింది ఆ ఊరికి తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి ఈ అంశాలతో వాళ్ళని ఎండగడతాం మొదలెడితే కనీసం తబాక గుండు కనపడరు తెలుసా మీకు అవన్నీ ఏం జరగబ్బా నేను చెప్తాగా స్ట్రాటజికలగా ప్రజల ముందు వీళ్ళ చేసినటువంటిది వీళ్ళ భోగోత్తాలు ఏంటని విత్ డీటెయిల్స్ విత్ డాక్యుమెంటేషన్ ఎండగట్టేటువంటి ప్రోగ్రాం కి ఒక్కసారి కొంచెం ననాడు మొదలెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి పార్టీలో ఉండేటువంటి పెద్దలు ప్రధాన దృష్టికి తీసుకెళ్లి నా మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలు నేను రాసుకున్న డాక్యుమెంటేషన్ చాలా ప్రజెంట్ చేసి ఖచ్చితంగా అది ఒక యాక్టివిటీలో మన కార్యకర్తలు అందరితో చేయించే బాధ్యత నాది ఏదైనా త్వరగా చెప్పగలుగుతా మళ్ళీ సర్జరీ అంటే అది సిండాస్మేటిక్ స్క్రూ ఉంటది రామ్ ఆ స్క్రూ బ్యాలెన్స్ కోసం వేస్తారు క్యూరే అందరు తీసేస్తారు ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తీస్తారు చిన్న చిన్న మైనర్ సర్జరీ మొన్న జరిగిన మేజర్ కాదు ఇది మైనర్ సర్జరీ ఒకరోజు మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు సీఎం బరాబర్ అవుతారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవుతారా రెండు వేల ఇరవై నాలుగులో అవుతారా ఇది మన చేతుల్లో ఉండరు కానీ ఆయన చేతుల్లో ఉండదో గుర్తుపెట్టుకోండి కార్యకర్తల కింద మనం ఎంత ఒళ్ళు ఒళ్ళుంచి పనిచేస్తే మనం ఎంత ఒళ్ళుంచి పనిచేస్తే అంత బాగా అంత స్పీడ్గా ఆయన లాంటి వ్యక్తి సీఎం అవుతాడు నవనేవ్వండి జోక్లో అయినావండి తప్పేండి తప్పేండి నవనేవండి ఎందుకు నవ్వుతున్నారని కదా ఇప్పుడు జనసేన పార్టీ ప్రభుత్వం అనుకో ఎత్తారుందనుకో అనుకో నవీనైనా కొడుకని ప్రభుత్వ ఏర్పడి ఎత్తారు తెలుసా బ్యూరోక్రాట్స్ ఏం పని చేస్తారు తెలుసా అడ్మినిస్ట్రేటర్ ఏమో జరుగుతుంది తెలుసా ఏదో అవుతారు తెగరాదో ఆల్గొని మనం పట్టుచుకున్నట్టనే జరిగే వస్తారా ఆ వాళ్ళు ఏదైనా అవుతుందా ఏదైనా ఓపెన్ డిబేట్లో కూర్చుని వాళ్ళు ఇప్పుడు దాకా చేసింది ఏంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు చేయలేనటువంటి ఆ పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలని చెప్పగలుగుతారా ఎన్ని జరిగే పనిలేం కాదు కానీ ధనుంజయ రెడ్డి ఎవరైనా వచ్చారా రాలజెన్ అన్న ధనుంజయ రెడ్డి నా హెల్త్ నేను చూసుకుంటాను నా హెల్త్ నేను చూసుకుంటా మీరు కూడా మీ వెళ్త చూసుకోండి పాడే మీ పార్టీ వెల్తలు పాడేపోతుంది ధనుంజయ రెడ్డి ఏమే ఒక మాట నుంచి తనుకు వచ్చినట్టు ధరంజయ రెడ్డి నీకు అసలు మీరు కనపడకంటారా మీరు కనపడతారు నాకు బీపీ ఆడగలుగుతుందా అసలు అసలు జగన్ ఎందుకు సీఎం అవ్వాలో మీకు తెలీదు సీఎం అయితే ఏం చేస్తాడో తెలియదు ఎలా చేస్తాడో తెలియదు రాజన్న రాజ్యం అంటే ఏంటో తెలియదు ఏ ఎందుకు రాయండి పిచ్చి మాటల దాన్ని మళ్ళీ కెలుగుతారా నేనేదో మా కార్యకర్తలతో మా ఏదో ఎగదనమ్మా అంటే పెద్ద పోటీ కాలు అసలు నా లెవెల్లోకి వచ్చి కమెంట్లు పెట్టాను మొదట చూస్తున్నారు మీకు ఏ సబ్జెక్టు మేము ఆడదాని వస్తున్నారు నాకు అర్థం కావట్లా మరి మన

అధికారకమైన ప్రకటనలే రకరకాల కారణాలు డిలే అయినది ఈసారి డిలే అయితే అవ్వదు ఈ మైనర్ సర్జరీ సెప్టెంబర్ మొదటి రెండో వారంలో కంప్లీట్ అయిన తర్వాత బరాబర్ నీ అందరి ఆలోచనల మేరకు పార్టీ అధికార గుర్తుమే తెచ్చుకుంటున్నా రిక్వైర్మెంట్ కాబట్టి అదే పతి పనికి మాలిడు వచ్చి పార్టీలో నీ పోజిషన్ ఏంటి పార్టీలో నువ్వేం చేస్తున్నావు పార్టీలో పోజిషన్ ఏంటి నాకు అర్థంగా పెడుతున్నాను పని చేయగలిగే కెపాసిటీ ఉండాలి కానీ పొజిషన్ పెట్టి పని చేయగలిగే కెపాసిటీ అవుతుంది పెద్ద అయితే సరే ఈ ఈ పకమాల పక్కన పెట్టలేదు ఎలా పని లేదు పాటల జలమే పక్కన పెట్టినా కానీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడెవరు ధనింజయ రెడ్డి మన రాష్ట్రానికి ఉన్న కాస్టుల్ కారిడర్ అంతా టోటల్ లెంగ్త్ ధనింజయ రెడ్డి చెప్పు సార్ చెప్పు కానీ ఎందుకు వస్తారు మీరే లీవ్ ఏదో ఎవరో తీయకుండా సో అందుకని జాగ్రత్త పుట్టినరోజునైతే మరింత మరింత పెన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఆయన ఆలోచనలు ఆశయాలు ప్రజల్లో పెట్టడమే పర్మంట్ ఎలా చేయాలా చేయండి ముప్పై తొమ్మిది వాటిలో కేకీలు కూడా చెప్తారా ముప్పై తొమ్మిది వాటిలో కేకీలు పని పెడతారా ప్రజలతో నేరుగా ఒక వంద మంది నిత్యం టచ్ ప్రతి నియోజకవర్గంలో ఎందుకు కొట్టం ఎలక్షన్ నేను చూస్తా మీరైతే ప్రజలు దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అవమానంతో అవమానపడండి వాళ్ళు చేతిరించుకోండి చేతిని పడండి వాళ్ళు నవ్వితే నవ్వించుకోండి వాళ్ళ తెరతో తిట్టించుకోండి ప్రజలకైతే ఒక వంద మంది నిత్యం ప్రతి నియోజకవర్గంలో టచ్ ఖచ్చితంగా ఎలక్షన్ కూడా నేను చెప్తా వాళ్ళు ఐదు వందల కాయదే గెలుతుందో వాళ్ళు రెండు వేల ఐదు గెలుస్తుందో మన నెవద్దు గెలుస్తుంది ఆరు నెలల నూట ఎనభై రోజులు అది మనం తేల్చుకుందాం అది మనం తేల్చుకుందాం ఆయన మీద ఆయన కోసం చచ్చిపోయేంత అభిమానం ఉన్నటువంటి మిలిటెంట్ ఫ్యాన్స్ లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది అయితే నాకు పడతా ఉంటారు నాతో నేరుగా కొన్ని వేల మంది మాడుతూ ఉంటారు మనందరూ ఎనర్జీస్ ని ఏం చేయాలా ఏం చేయాలి గవర్నమెంట్ వచ్చేయంటారు వైసిపోయాడా కొత్త ఎప్పుడు అర్థం వస్తారు స్టేట్ గురించి మాడుకుందాం మనం తర్వాత పార్టీలు కానీ తర్వాత మాడుకుందాం నాకు చాలా తెలుసు అబ్బా పీకేం చేయగలుగుతారో పీకే అంటే పీకే అంటే ఒక మనిషే అయింది పెయిగంట మనిషి కాదు ఇప్పుడు వ్యవస్థ కొన్ని లక్షల మంది యువతరాన్ని స్ఫురింప చేసినటువంటి ఒక వ్యవస్థ ఒక మనిషి ఏం చేయగలుగుతాడు ఒక మనిషి ఏమి చేయలేడు ఏమి జగన్ ఏం చేయాలి ఒకటేం చేయగలుగుతాడండి అలా వద్ద అద్భుత అవ్వాలని సృష్టించారండి ఒక మీ ఫ్యాబ్రికేటెడ్ డ్రామాలు ఎన్ని మేము చాలా చూసినా కానీ ఆగండి మీరు మీరు మీ లేని బిల్డప్ లో ఏమో కొవ్వుని చూపించి కండని చెప్పి మీ ప్రొడక్షన్ లాగండ్రా ఎన్ని చాలా చూసిన వాళ్ళు కానీ మీరు మీరు రౌడీ రాజకీయాలని అందుకని ఆ పైకి పరిమళమైతే వదిలేసి వాళ్ళతో టైం వేస్ట్ అవ్వాలి ఏమి ఏనా బొక్క అసలు అవగాహన కూడా ఉండదు వాళ్ళకి పనిమాల వదిలేడాలి వాళ్ళతో డ్రెస్ కానీ ఎందుకని మీరేదో మాత్రం హ్యాపీగా ఉండి మన మన రేపొద్దున పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి చోట నైన్టీ నైన్ టీవీలో వచ్చేటువంటి ప్రతి బైట్లో జనాలతో మమాయకమైన జన సైనికులు ఇదే రావాలి టైట్లు జనాలతో మమాయకమైన జన సైనికులు ఎక్కడ చూసినా పొద్దుగులు పెదలో ఉండండి ఒక గంట అయింది దొరికింది మీ వీధిలో పెద్ద బయటకు కూర్చోబెట్టండి జనసేన గురించి మాడండి ఓ పొట్టు అయింది దొరికింది సరదాగా మీ మీ వీధిలో మీ వార్డులో అలా సరదాగా పాద పాదచారులు నడుచుకుంటే వెళ్ళండి మన పార్టీ గురించి మాట్లాడండి కరమర్తల్లో పంచిపెట్టండి పెట్టండి నలిపేసి పక్కన అనుకో ఆ కళ్ళు ఎదుర్కొండని తీసి ఆ పాప్లెట్ మళ్ళీ మంత పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఎవరితో గొడవ పడద్దు ఎవరి దగ్గర బల ప్రదర్శన చేయద్దు వార్డ్ల మీద ఫోకస్ చేయండి టీముల కింద విడిపోండి పార్టీలో వచ్చేటువంటి ఏ సొభ పర్ణబాదు పుట్టినరోజు కదా రేపు ఇంకోటైనా ప్రతి ఇది రిపీటెడ్ గా చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ పెట్టుకొద్దు ప్రతి ప్రతినిత్యం జనసేన పార్టీ జన సైనికులు జనంతో మామేకమే ఉన్నారో అనే ఫ్లేవర్ పబ్లిక్లో పబ్లిక్ లో తీసిరండి ఎందుకు సేల్ అవుతా సబ్జెక్ట్ నేను చూస్తా ఎందుకు మన అధికారంలో రాను నేను చూస్తా ఉండమంటారు మరి జన్ జై జనసేన హింద్